वेलकम टू अवर चैनल एप्रिल 21 द्वादश राशि वारे विधमेंट फल राबोदा मोटमोद राशि मेष राशि वोशि वारे टेन बैठ पड़वर पेद पधकाल तोनू आलोचन तोनू मे दृष्टि ने आकर्षिस्टर वो विश्वसनीयत अधिकारत पेटे मुझे वेरीफाई चुस्की और अद्भुतम सायंत्र वेला उल्लास बंधु मित्र वस्तार मे स्ने बोकाल तरवा कलबो अनेक आलोचन के गुंडे जोरी पे राय दी उद्योग कंपेको इतर को लख चेक सहाय पड़ती अभिप्रया को मोहमाटो सिग्गुपड़केंटे मंच प्रशंसल पोंतारो जीवित भागस्वामी कोसम निजें एदो स्पेषल चयवचु आर्थिक स्थिति मेरूपरचा की तेलने रुद्राक्ष वेसको वृषभराशि वो वृषभराशि वारी रोजना जीवता संपूर्ण अभविचा की बैठक वच्चा सतोषम आनंद पुदार विलासवंत जीवित खर्चल पट आंदोलन चंदतार अंदवल वार कोपा की गुरी अवतार अवसर मैंने वे स्ने मिम्मेल निराशकूरचे अदाट लेक उंटार प्रेमानुरागालु पंचे अद्भुतम अवकाशा पोगोट्टुकंडि अप्पटिके ई रोजुन मीरु मी जीवितंलो एन्नटिकी मर्चिपोलेरु मी चुट्टू एं जरुगुतुंदो जाग्रत्तगा गमनिंचंडि मीरु चेस्तुन्न पनिकि वेरोकरु पेरु पेट्टुकोवडं जरगवच्चु खाली समयंलो ई रोजु मीरु फोन्लो एदैना वेब सीरीस् चूडगलरु मीरु मी जीवित भागस्वामि इटीवल कालंलो चाला आनंदिस्तू उंटे ई रोजु मरिंत एक्कुव आनंदंगा मी सొంతం कागनुंडि शिवुडु भैरवुडु हनुमंतुनिकि आराधिंचडं द्वारा आनंदकरमैन कुटुंब जीवितान्नि पोंदंडि मिथुन राशि वारिकि ई रोजुन గర్భవతులకు అంతగా మంచి రోజు కాదు అయినా వారు నడిచేటప్పుడు మరింత జాగృతగా ఉండాల్సిన అవసరం ఉంది కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చు మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉండటానికి వారి యొక్క సాయశక్తిలా ప్రయత్నిస్తారు ప్రేమిక జీవితం బహు హుషారుగా వైబ్రెంట్గా ఉంటుంది డబ్బు సంపాదనకి కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయత్నాలు పొందండి ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ బెటర్ హాఫ్తో ఈరోజు ఎంతో అద్భుతంగా గడుపుతారు ముడి పసుపు కుంకుమ పసుపు గంధం పసుపు గ్రామాల మూలం యొక్క ప్రయోజనాలు ప్రాధాన్యత आधार आरोग्य मेरूपरताई कर्काटक राशि वारोजना मी आरोग्य रक्षण शक्ति मदर दूर प्रयाणा चेयटा के उपड़ता है एंत बिजी अलसटी सुलवर यह मदपने दृष्टि ने वृद्धि ने आर्थिक सुरक्षण मेरूपरती पिल तो कुछ समय गड़पे वार नैतिक విలువల గురించి నేను నేర్పాలి దాంతో వారు వారి బాధ్యతలు తెలుసుకోవాలి మీకు ఇష్టమైన వారి నుంచి మంచి మూడ్లో ఉంటారు మీరు ఎంతకాలంగా నిశ్చయం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పని ఈరోజు అందిపుచ్చుకునేగలిగే అవకాశం ఉంది మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడుపుతారని తెలుసుకోండి ఏ పని కోసమైనా బయటకు వెళ్లే ముందు మంచి ఆర్థిక స్థితిని కాపాడుకోవడానికి కుంకుమ పువ్వు లేదా పసుపచ్చ ఆకులకు నుదుటిపై వర్తించండి సింహరాశి వారు కూర్చునేటప్పుడు దెబ్బల గాయాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిమలతో కూర్చోడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యము విశ్వాసాలను మెరుగుపరచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలని అనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగ్రత్తతో ఉంటారు మీ జీవిత మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి నుంచి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ డార్లింగ్ ఇవాళ మీకోసం మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని ఎదురు చూస్తారు మీరు ఎంతకాలంగా నిశ్చయం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈరోజు అందిపించుకోగలిగే అవకాశం ఉంది ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం వైవాహిక జీవితపు మధురమని ఈరోజు మీరు చెందు చెట్లా చూస్తారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఇంట్లో గంగాజలం విస్తృతంగా ఉపయోగించండి కన్యరాశి వారు మీ ప్రయత్నాల్లో మీరు సఫలత పొందడంలో మీ నిరంతర సానుకూలత ప్రశంసించబడుతుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగించబడతాయి మీరు ఆర్థిక ప్రయత్నాలు పొందగలుగుతారు మీ తాతగారుల నుంచి సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగే కంటే మౌనంగా ఉండటమే మెరుగు జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకున్నారనే భావన రానియకండి పెళ్లి పాచాలు కొంతమంది రొమాన్స్ ఉంటే వారిని హుషారు తారస్థాయిలో ఉంచుతుంది ఈరోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసుకున్న పనులకు గాను అధికారుల మన్నలు పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రయోజనాలు పొందుతారు అనుభవం గల వారి నుంచి మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు రోజులు మరింత మంచిగా ఉండటానికి మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్ళటం నేర్చుకోండి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా నడుస్తుంది దాన్ని మీ ముందు బెస్టివ్గా సంస్కరించడం ఖాయం స్త్రీలను దెబ్బతీయకుండా మరియు గౌరవించకుండా కుటుంబ జీవితం ఆనందకరంగా మార్చుకోండి తులారాశి వారు తులారాశి వారికి ఈ రోజున
అంతేలేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా వంజరిగే ప్రణాళిక మీకు రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. కొంచెం అనంతరంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి. మీ బంధువుల దగ్గరికి వెళ్ళటం మీరు ఊహించిన దానికన్నా బాగుంటుంది. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయించమని ఒత్తిడి తెస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ ఎంత అద్భుతంగా ఉంటుంది. మద్యం అంగారక గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను పెంచుతుంది. మద్యం వినియోగం మానుకోండి మరియు కుటుంబ ఆనందాన్ని పొందండి. తర్వాత రాశి రుచిక రాశి వారు. రుచిక రాశి వారికి మీకు బొల్లుడు సమయం అందుబాటులో ఉంది కనుక మీ ఆరోగ్యరీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చు. ఎవరైనా ధనాన్ని జోదంలోని బెట్టింగ్లోని పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. దూరపు బంధువుల నుంచి అనుకునే శుభవార్త కుటుంబం అంతటినీ కూడా సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయమని రోజు మీరు తెలుసుకుంటారు. వ్యాపారాన్ని ఆనందాలతో కలపండి. మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం భుజం కలిపి పసులతో ఉండాలి. మీరు మీ శ్రీమతి మధ్యన అభిప్రాయ భేదాలు టెన్షన్లు ఒక తరగా పెరిగిపోవడానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అది మీ దీర్ఘకాలిక బంధాలకు చేట కలిగించవచ్చు. మంచి ఆర్థిక జీవితం కోసం పూలకొండల్లో ఆకుపచ్చ రాళ్ళు ఉంచండి. ఆకుపచ్చ సీసాల మొక్కల్లో ఉంచండి. మరియు బాత్రూంలో ఆకుపచ్చ టైల్స్ కూడా ఉంచండి. ధనుసు రాశి వారు, మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువ ఉంటాయి. మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీరు ఆర్థికంగా ఎటువంటి టోకా ఉండదు. మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. అవి మీ వాక్య కంటే మౌనంగా ఉండటమే మెరుగు. జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలతో ఉండదని గుర్తుంచుకోండి. మీరు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి. మీ ప్రేమికురాలని ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. మీరు పరపతి గల వారి చుట్టూ తిరిగితే బాగా ఎదగలుగుతారు. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి పట్ల మీరు ఎంత శ్రద్ధ కనబరుస్తారు. కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి ఇంట్లో మీ వ్యక్తిగత దేవత యొక్క ఇనుము విగ్రహాన్ని పూజించాలి. తర్వాత రాశి మకర రాశి వారు. మకర రాశి వారికి మీరు గతంలోని సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చు. వీలైనంత త్వరగా రిలాక్స్ అవ్వండి. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర నుంచి సలహాలు కూడా అధికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. సామాజిక ఫంక్షన్లు పార్టీలకు హాజరైతే మీ స్నేహవర్గం పరిచయస్తులు వరదని పెంచుకుంటారు. మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన ఈరోజు ప్లాన్ ఖరాబు అయినట్లు అప్సెట్ అవుతారు. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకొని ఉండండి. ఇతరులు లెక్క చేయకండి. ఈరోజు మీరు సహాయపడుతుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణ ప్లాన్ దీర్ఘకాల ఫలవంతం కాగలదు. మీ వైవాహిక జీవితం ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేయవచ్చు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీ రోజువారి దుస్తుల్లో ఆకుపచ్చ రంగు మరింత చేర్చండి. తర్వాత రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్న వారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత్ర స్నేహితులు సలహాలు ఇస్తారు. మీరు మీ యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు. అది ఘన విజయం సాధించడానికి వారందరినీ కూడా సహాయం తీసుకోండి. ఈరోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని తీసుకోండి. పొట్టి రావటం వల్ల పనితీరిక లేకుండా ఉంటుంది. బాగా దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూడవచ్చు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటారు. వృత్తిపరమైన జీవితం గొప్ప విజయం రావి చెట్టుకు నీటికి అందించేటప్పుడు మౌలతో బ్రహ్మ రూపాయ, మధుతో విష్ణు రూపాయ, అంటతం శివ రూపాయ, నృప రాజాయ నమః పఠించండి. చివరిగా మీనరాశి వారు. బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పారవటం మీ వైవాహిక జీవితంపై ప్రభావం నేరుగా చూపుతుంది. అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు. ఇతరులకు వారి ఆర్థిక అవసరాల అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాల ధరాన్ని అప్పుగా ఇస్తారు. మీ కొరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీకు మీరు అదుపు చేసుకోవాలి, లేకపోతే అదే మీ మధ్యన అవరోధం తెస్తుంది. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరి తను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి, ఎందుకంటే అది మీ యొక్క పేరును చెడగొడుతుంది. కుటుంబానికి మరింత ఆనందం మరియు శాంతి కోసం శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.